ఆధారంగా నాకు నిన్న దెబ్బలు వచ్చేసి చిప్ తెచ్చి పడు చిప్పి వెంట దగ్గర చిప్పి కూడా చిప్పి వచ్చేయడం నాకు నా చిప్ప పట్టి ఉంటాం. చింతమడక బొనాలు, చింతమడక బొనాలు, చింతమడక బొనాలు, చింతమడక బొనాలు. సీఎం అమారి మంగే నైతి వద్దురా.
జై తెలంగాణ. కేసీఆర్ సారు నీకు దండాలయ్యా, మమ్మల్ని అర్థం చేసుకోయేటికి. ఎన్నో రోజు 20వ రోజు ఇలా ఏకాదశి సాయిబాబా రోజు, నువ్వు కూడా సాయిబాబాగా మమ్మలను ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇక మాకు మా వల్ల అయితే లేదు, మాకు ఇక నశించి పడిపోతున్నాం సారు. ఆత్మహత్యలు కాదు, ఇక మేము బ్రతకతట్టు లేదు సారు పరిస్థితి. దండం పెడతాం సార్, మమ్మల్ని విలీనం చేయి. నీ కవితకు ఎలాగనో మేము కూడా అట్లనే బిడ్డలము. నీ కొడుకు, నీ బిడ్డ, నీ అందరు ఎట్లా క్షేమంగా ఉంటారో మనం అంత ఒక కుటుంబం అన్నావు. అదే రకంగా మమ్మల్ని కాపాడు సారు. నేను నీ నువ్వు మళ్ళా గవర్నర్ అవుతావు అంతే, నువ్వు మమ్మల్ని మా దీవెనలు పొందు, మా దీవెనలు పొంది నువ్వు గవర్నర్ అవుతావు, ప్రయాణికులను చేరనేస్తాం అంతే. ఇక ఈరోజు మీరే అందులో చేరితే, మీకు ఇచ్చిన వినతి పత్రం పైకి పంపిస్తాను, మీ డిపార్ట్మెంట్ మొత్తం మా దాంట్లో చేరితే ఎలా సార్ మీరు? మీరు బయటకు రావాలి, ముందు బయటకు వచ్చి మాకు మద్దతు ఇవ్వండి సార్. మద్దతు ఇచ్చి మీరు ఏమైనా చేయండి, కానీ మా ప్లేస్లో మీరు కూర్చొని రన్ చేస్తా అంటే మా మీద ఏదో కక్ష తెచ్చుకున్నట్టు అవుతుంది. మీకు ఇచ్చిన వినతి పత్రానికి మా మీద కక్ష తెచ్చుకుంటారా? దేనికోసం ఇది? విద్యార్థులారా కొంచెం ఆలోచించండి. మేము ఇక్కడ రోడ్డు మీద పడ్డాం, మీరు మేము రోడ్డు మీద పడ్డామని మీకు దొరికిందే సమయం అని మీరు ఉద్యోగాలకు వెళ్తున్నారు, మా ఉద్యోగాలను మీరు భర్తీ చేసుకుంటున్నారు. మీకోసం మేము పోరాటం చేస్తున్నాం. ఇక్కడ బస్సులు ప్రైవేటీకరణ అయితే మన ప్రజలకే ఇబ్బంది. ఎప్పుడు ఛార్జీలు పెరుగుతాయో తెలియదు, ఏ టైంలో నడుస్తుందో తెలియదు, స్కూళ్ళకు ఉండదు, విద్యార్థులకు ఉండదు, ఎవరికి ఉండదు. అట్లా కాకూడదనే మేము ఈ పోరాటం చేస్తున్నాం. అయినా మీరు మా మీద మీరు జాబ్ చేస్తానని రోజొకరు ప్రయత్నిస్తూ ఉరకొస్తున్నారు. మేము ఎంత బతిలాడినా కూడా మీరు వింటలేరు. అయ్యా దయచేసి ఆలోచించు, యువత ఆలోచించాలి, యువత ఆలోచించి మాకు మద్దతుని. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 20వ రోజు సమ్మెకు కూర్చున్నాము, ఇంకా 120వ రోజు అయినా కూడా మేము వెనకకి తగ్గేది లేదు. ఒక పూట తింటామా, సగం పూట తింటామా, పిల్లలకు తినిపించుకొని బతికిస్తామా? మాకు పోయిన నెల చేసిన దానికి జీతాలు సాయంత్రం 4:30-5 అయితే కూలీ వాళ్ళకి కూలీ డబ్బులు ఇస్తారు. మేము చేసి 25 రోజులు అవుతున్నా కూడా మా జీతాలు మాకు ఇంతవరకు రాలేదు. లేవు అంటే చేతులు ఎత్తేసినావా? మరి ఏమంటున్నావు నాకు అర్థమవుతలేదు. ఇన్ని కోట్లు మేము చేసింది అది ఇప్పుడు అత్యవసరంగా నడిచినాయి. 100% నడిపిస్తున్నాం, 100% నడిపిస్తున్నాము. ఈ 100% బస్సులు నడిచిన 20 రోజులకి ఎంత ఆదాయం వచ్చింది మాకు ముందర చూపెట్టండి. అంటే ఎవరికి వాళ్ళు దోపిడీ విధానం మొదలుపెట్టుకున్నారా? మాకు దోపిడీ చేయరాక, నా రూపాయి కూడబెట్టుకొని 1 రూపాయి తక్కువ కాకుండా 10,000 తెస్తే 11,000 ఎందుకు తేలేదని, 11,000 తెస్తే 12,000 తేలేదని ఇన్ఛార్జ్ వాళ్ళు, సిఐ సార్ వాళ్ళు ఏమైందమ్మా నీ ఈపీకి అని అంటారు. 10,000 తెచ్చినా తక్కువ అన్నారు, ఇప్పుడు 2,000-3,000 కట్టినా తీసుకొచ్చుకున్నారు. అలా ఎవరెవరు ఎంతెంత తింటున్నారు, ఏమేమి ఎగిపోతుంది అదంతా మీకు లెక్కలేదా? ఇదంతా డబ్బు ఎవరి సొమ్ము, ఎవరి కథ? ప్రజలను ఇబ్బంది పెడుతున్నా అని కొంచెం కూడా అర్థం చేసుకుంటలే. మేము ఇంకా 100 రోజులైనా సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇంకా నష్టాలలో పోతుంది, ఇప్పటికైనా గ్రహించి మాకు ఏదో ఒక మార్గం, అంటే అది మాకు అనుకూలమైన మార్గం తెప్పించాలని కోరుకుంటున్నాము. ఇవాళ 20వ రోజు సమ్మె జరుగుతుంది, అంటే ఈరోజు 20వ రోజు మేము మహిళలకు నిరాహార దీక్షకు కూర్చున్నాం. ఇది ఇప్పుడు 20వ రోజే కాదు, ఇది 200వ రోజు అయినా కూడా మేము ఈ సమ్మె కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు రావాల్సిన ఆస్తులు, మాకు రావాల్సిన బకాయిలు మాయి మాకు వచ్చేంత వరకు, మా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేంత వరకు, అది 20 రోజులే కాదు 200 రోజులైనా సరే మేము సిద్ధంగా ఉంటాము. అదేవిధంగా మేమేమన్నా ఏమడుగుతున్నాం సార్, మీరు మీ సొంత ఊరుకు ఇంటికి ఒక్కరికి 10 లక్షలు ఇచ్చారే, మరి మేము అట్లా మా ఆర్టీసీ వాళ్ళం ఒక్కొక్కరికి 10 లక్షలు అడుగుతున్నామా, 20 లక్షలు అడుగుతున్నామా, ఏమడుగుతున్నామని మీరు ఇంత అదవుతున్నారు? ఈ ఆర్టీసీని కాపాడండి అని అడుగుతున్నాము అంతే కదా. మా స్వలాభం కొరకు మేమేమన్నా చేస్తున్నామా? ఇప్పుడు మీరు మీ స్వలాభం కొరకు మీరు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తా అంటున్నారు, ఇది ఎంతవరకు న్యాయం అని మీరు అనుకుంటున్నారు? ఆలోచించండి మీరే కొంచెం.